వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు అమ్మవారి దర్శనం, కలకత్తాలో అమ్మవారి దర్శనం అయిపోయి బిర్లా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ బిర్లా టెంపుల్ చాలా ఫేమస్ అంటండి కలకత్తాలో. మేము అక్కడికైతే వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయామండి. చూడండి ఎంత బాగుందంటే టెంపుల్. అసలు అక్కడ మెడిటేషన్లో కూర్చున్నామండి, అసలు నాకైతే రాబుద్ధి కాలేదు, అంత బాగుంది. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇదిగోండి రాధాకృష్ణుడు, చాలా బాగుందండి టెంపుల్. అయితే వచ్చేసి అమ్మవారండి, అక్కడ పేర్లు అన్నీ రాసే ఉన్నాయండి, హిందీలో రాసున్నాయి. శివుడు చూడండి, మనకి అన్ని ఏ గుళ్ళో అయినా సరే శివలింగ రూపం, ఇక్కడ కూడా శివలింగ రూపం కింద ఉంది, కానీ పైన చూడండి విగ్రహ రూపంలో ఎంత అందంగా ఉన్నాడో శివుడు. చాలా బాగున్నాడండి శివుడు. అయితే నేను ఆయన ఎదురు కూర్చొనే ధ్యానంలో కూర్చున్నాను. అక్క అయితే లక్ష్మక్క రా రా అంటుంది. ఇంకా నేనైతే అసలు ఆ టెంపుల్లో అంత బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకు. అసలు ప్రతి ఒక్క దేవుడు అక్కడ చాలా బాగా కట్టారండి. చూడండి వినాయకుల వారు ఎంత బాగుందో, అసలుకి చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని చూసారా అండి, కలకత్తా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే చూడండి. బిర్లా టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి అండి, ఎంత బాగుందోనండి ఆంజనేయ స్వామి కూడా, చాలా బాగుంది. ఇక్కడ అన్నీ ప్రతి ఒక్కటి పాలరాయితోనే చెక్కారండి, చాలా బాగుంది. టెంపుల్ ఇంకా వర్క్ జరుగుతున్నట్టుంది కొంచెం ఒక సైడు. చూడండి టెంపుల్ మొత్తం చుట్టూ తీస్తున్నాను నేను. ఇంకా మళ్ళీ మేము విక్టోరియా మహారాణి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళటానికి అయితే బయలుదేరాము. ఇదిగోండి ఇక్కడ ఈ ట్రైన్ చూసారా, అది మొత్తం పక్కన పట్టాలు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ట్రైన్ని. పట్టాలు ఉన్నాయండి, మామూలుగా మనం కార్లు బస్సులు వెహికల్స్ వెళ్ళే ప్లేస్లోనే ఒక సైడ్కి రెండు పట్టాలు ఉన్నాయి. ట్రైన్ లోకల్ ట్రైన్ అంట అది వెళ్తుంది. నేనైతే రియల్గా చూడలేదు, టీవీలో చూశాను. చాలా బాగుందండి ట్రైన్, లోకల్ ట్రైన్ అంట. మీరు ఎప్పుడైనా చూసారండి లోకల్ ట్రైన్? ఇవ్వండి ఎన్ని పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నమాట. తను కారు డ్రైవర్ మాకు చెప్తున్నాడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేసి. అయితే ఇంకా ఇక్కడ విక్టోరియా మహారాణి ప్యాలెస్కి అయితే వచ్చేసామండి.
విక్టోరియా మహారాణి ప్యాలెస్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ టికెట్ తీసుకోవాలంట, అందుకని అక్క అయితే టికెట్ కొనడానికి వెళ్ళిందనమాట. ఈలోపు మేము ఫొటోస్ దిగుతున్నాం, వీడియోస్ తీసుకొని టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళింది అక్క. మన లోపలికి ఎంట్రీ ఫీజు ఉంటుందంటండి, ఎంట్రీ ఫీజు అక్క తీసుకోవడానికి వెళ్ళింది టికెట్స్ తీసుకొచ్చాక. ఈరోజు సెలవు అంటండి, మేము సోమవారం వెళ్ళాం కదా, సోమవారం సెలవు అంట. ప్రతి సోమవారము మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక సోమవారం సెలవు అంటండి, సోమవారం వెళ్ళకండి. శనాదివారాలు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోమవారం సెలవు ఇస్తారంటండి. ఇదిగోండి, మాకు లోపలైతే లోపల మ్యూజియం అవన్నీ ఉంటాయంట, కాకపోతే మేము అవేమి చూడలేదు ఎందుకంటే క్లోజ్ కదా. అక్కడ మొత్తం బయట వరకు చూడటానికి కూడా టికెటే అవన్నీ, అందుకే నేను బయట వరకే తీసుకున్నాము సెలవు కాబట్టి. మామూలుగా మేము ట్రైన్ మారటానికి మాత్రమే కలకత్తాలో దిగామండి. ఆ ఉన్న 4 అవర్స్ కూడా మేము నైట్ అంతా నిద్రపోకుండా ఆ నైట్ వంట చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పొద్దున్నే మార్నింగ్ 5 కల్లా అన్నీ ప్లానింగ్ అయితే చేసింది లక్ష్మక్క. అమ్మవారి టెంపుల్, బిర్లా టెంపుల్, ఇదిగోండి మహల్కి అయితే తీసుకొచ్చేసింది, విక్టోరియా మహారాణి మహల్కి, ఇవన్నీ చూపించడానికి. చాలా వరకు కలకత్తాలో కూడా చాలా వరకు చూపించారు. అక్కడ మాట్లాడిన వెహికల్ అతను కూడా మంచి అతనండి, ఎందుకంటే మాకు అన్నీ వివరంగా చెప్పి అన్నీ చూపించాడండి. ఆయన కూడా చాలా బాగా చూపించారు. అక్కైతే ఆ ఉన్న 4 గంటలు వేస్ట్ కాకుండా కలకత్తాలో కూడా మాకు మామూలుగా అయితే అక్కడ మేము స్టే చేసి ఓన్లీ రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే 10:40కే కదా మాకు ట్రైను. కాకపోతే ఆ 4 అవర్స్ కూడా ఏదో ఒకటి చూద్దామని చెప్పి ప్లానింగ్ అయితే బాగా వేసింది అక్క లక్ష్మక్క, చక్కగా అన్నీ చూపించిందండి. ఇబ్బంది లేకుండా చూసాము కలకత్తాలో కూడా.
ఇదిగోండి విక్టోరియా మహారాణి మహల్ దగ్గర దాకా లోపలికి వెళ్తే ఇంకా మ్యూజియము అవన్నీ ఉంటాయంట. కానీ చాలా పెద్దదండి. నేను కలకత్తా వెళ్ళటం ఫస్ట్ టైము, అక్కడ ప్లేసులన్నీ చూడటం కూడా ఫస్ట్ టైం అండి. ఇంతవరకు వెళ్ళలేదన్నమాట. ఇదిగోండి చుట్టూ మొత్తం తీస్తున్నాను మహల్ దగ్గరే. ఆ రోజు మేము 8:30, 8:45 కల్లా అక్కడ ఉన్నామండి మహల్ దగ్గర. ఇదిగోండి చుట్టూ పార్కింగ్ అన్నమాట, చాలా బాగుంది పార్కు లాగా, చాలా పెద్ద ప్లేస్ అండి. ఇంకో సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మేము ఇంకా అటువైపు వెళ్ళలేదు అంటే ఇంకా క్లోజ్ అన్నారు. అది కాక మాకు ట్రైన్ టైం అయిపోయింది, మళ్ళీ మేము వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి. దీనికి కొంచెం అవతల పక్క వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి, కొన్ని దూరం నుంచి చూసాము. ఇదిగోండి ఇదంతా పార్కు. మా అమ్మగారు కాకులు ఇగో చూడు అవి రెండు ఎలా ఉన్నాయని తీ తీ అంటే తీసానండి. గులాబీ మొక్కలు అవన్నీ గులాబీ మొక్కలన్నీ. ఇంకా అందరం అదిగోండి ఇది కింద నేల ఎందుకు తీసాంటే ఇటు సైడ్ అన్నీ రాళ్ళు వేశారు. ఇటు సైడ్ నార్మల్గానే ఉంది కదా, అన్నీ రాళ్ళు అండి, చిన్న చిన్న రాళ్ళు వేశారు. ఇదిగోండి సన్ఫ్లవర్ చెట్టు అంట మా అమ్మ, పొద్దు తిరుగుడు పువ్వు అని చెప్పేసి ఫోటో తీయమంటే తీస్తున్నాను అమ్మకి. అందరం అక్కడ ఫోటోలు అయితే దిగి వీడియోలు తీసుకున్నామండి. అక్కడ సన్ఫ్లవర్ చెట్టు దగ్గర సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు తిరిగిద్దండి ఆ ఫ్లవర్ అనేది. అందరం నవ్వుకుంటున్నాము ఇంకందరం సరదాగా జోక్స్గా. నేను చెప్తున్నానమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి అని చెప్తుంటే అందరూ నవ్వుతున్నారండి. ఇదిగోండి ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా ఫోటో తీద్దాం అని చెప్పేసి, అందరు కూర్చున్నారు ఫోటో వీడియో తీసుకుంటున్నాము ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి. అదే నన్ను అంటున్నారు నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చుగా, అంటే వీడియో తీసేది నేనే కదండి, ఎలా ఇంకా సెల్ఫీలో తీసుకోవాలన్నమాట, అందుకని ఇంకా సెల్ఫీ పెట్టాను. ఇంకా నవ్వుతున్నారు అందరికి హాయ్ చెప్పమన్నాను. ఇదిగోండి మహల్ అయితే. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం అండి ఇక్కడ నుంచి. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ అంటండి ఇది, ఇక్కడ క్రికెట్ ఆడేది పెద్ద గ్రౌండ్ ఉంటుంది కదా సచిన్ వాళ్ళు ఆడే పెద్ద గ్రౌండ్ ప్లే గ్రౌండ్. కాకపోతే ఆపమన్నాము, డ్రైవర్ చెప్పాడు ఎలా ఉండదండి ఎవ్వరికి అసలుకి లోపలికి అసలు ఎలా చేయరంటండి. మా లక్ష్మక్క ఒకసారి ఆపయ్య చూస్తామంటే అదిగోండి అక్కడ వాచ్మెన్ కూడా తలుపేసేసి వెళ్ళిపోతున్నాడు. అసలు మాట్లాడదామన్నా కానీ ఎవరితో మాట్లాడట్లేదు వాళ్ళు. సరే అని చెప్పి అక్కడే బయట నుంచే తీసుకున్నాం మేము వీడియో. అదిగోండి అసలు వాళ్ళు అసలు మమ్మల్ని అయితే పిలిచినా పలకట్లేదన్నమాట వాళ్ళు, అందుకని అదంతా వీడియో తీసుకున్నాను. ఇంకా రూమ్కి అయితే బయలుదేరిపోయామండి మేము అన్ని వీడియోలు తీసేసుకొని. కానీ మాకు ట్రైను కొంచెం అంటే మేము తొందరగానే రెడీ అయిపోయాం. వెహికల్ అతను రావటం మమ్మల్ని దింపేసి ఫ్రెష్ అంటే కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని వచ్చేయండి మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు కదా. వెహికల్ రావటం కొంచెం లేట్ అయిందండి. అసలు మేము వెయిట్ చేసాము వెహికల్ కోసం, కానీ అసలు 4 మినిట్స్లో మేము 6వ ప్లాట్ఫారంకి వెళ్ళాలి. కింద ఫస్ట్ ప్లాట్ఫారం దగ్గర దించాడు కూలీని మాట్లాడుకొని. అసలు నేను ట్రైన్ ఎక్కేటప్పుడు కానీ అసలు ఎంత టెన్షన్గా పరిగెత్తామంటే అసలు ఆ ట్రైన్ అందిద్దో లేదో, 4 నిమిషాలు లగేజీ ఉంది, ఇంకా కూలీని మాట్లాడుకొని లగేజీ పెట్టుకొని పరిగెత్తామండి. అసలు అమ్మో చాలా ఆ ట్రైన్ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాం. మనం అందరం కూడా ఏదన్నా ట్రైన్ ఉంటే మాత్రం 1/2 గంట ముందే స్టేషన్లో ఉండాలండి. ఇంకా మేము వచ్చేసాం కదండి రూమ్ దగ్గర. రూము వాళ్ళే మాకు టిఫిన్, అక్కడే రెస్టారెంట్ ఉంది కింద, అక్కడే టిఫిన్ అయితే చేసేసామండి. రెస్టారెంట్లో టిఫిన్ తినేసి ఇంకా మేము అన్నీ ప్యాక్ చేసుకున్నాం కదా. ఇంకా టిఫిన్లో పూరి అను దోశ చెప్పుకున్నాము, ఉప్మా ఉన్నాయి కానీ పూరి దోశ చెప్పాము. పూరి కొంతమంది దోశ కొంతమంది. ఇంకా తినేసి లగేజీ మొత్తం రూముల్లోంచి తీసుకొని వచ్చి బయట అయితే వెయిట్ చేస్తున్నాం తన కోసం, డ్రైవర్ కోసం. తను కొంచెం లేట్ చేశాడని చెప్పాను కదండి,
లేట్ చేయటం వల్ల మేము చాలా టెన్షన్ పడిపోయామండి. కానీ దేవుడి దయ వల్ల అసలు ట్రైన్ అయితే అందిందండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ట్రైన్లో చూడండి ఇంకా ఫ్లాస్క్లో టీ తాగేసి స్నాక్స్ తినేసాము. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. అన్నీ చూసినవన్నీ వన్ బై వన్ను, అంటే మాకు ఇక్కడ వైఫై ఏంటంటే ఇక్కడ పనిచేయదు కదండి, అందువల్ల థ్యాంక్ యూ.